తాగంగా మంచిగానే రాయన ఇప్పుడేమో తలకాయ పట్టింది పక్క తలకాయ వస్తుందిగా ఉత్తర తీద్దాం అంటేనేమో మా బాబాయ్ ఒట్టేయించుకునే ఏం చేద్దాం ఎమ్రా రాజు గిడ కూసున్నావు ఇక గిడ కూసపోతే ఇడ కూసుంటారా అయితే బాయ్ కానీ అంతా ఎర్లేసిన కుక్క లెక్క గోక్కుంటున్నాం ఏంద్రా బాగా తలకాయ వస్తుందిరా ఎందుకు రో నిన్న తాగింది తలకాయ పట్టింది అమ్మ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది తలకాయతోనే తాగినవా ఏంది తలకాయతో తాగుతారా తలకాయ లేని బాడకు ఎప్పుడైనా నోరుతోనే తాగుతారా సరే కానీ ఇంకా తలకాయ పట్టదాకా తాగుతారా గా మా ఇంటికి రాయలింగ లేడారా ఆయన దావత్ ఇచ్చిండు ఫుల్ తాగినిక నువ్వు పుక్కానిక తే పినాయిలు కూడా తాగుతావు అయితే మాయన కానీ నువ్వు వచ్చిన పని చెప్పాలి చెప్పాలనా ఇంకా కొడిమేల దిక్కున్నదిరా ఏంది కొడిమేలనా ఈ కోడిమాల మేఘమాల అన్నమనుకో నీ మెడలు ఇరగొడతా గాడిదికే మరి పచ్చాపల మాల అన్నమంటావురా ఎనకటికి నీయాసం తోడే ఎండిపోయిన సాప ఎందుకెండలేదంటే నేను ఆల్రెడీ ఎండినా అన్నదట అయితే గాని ఆ షాపని గట్ల అడిగింది ఇవ్వాలరా ఆడు నీయాసం తోడే వచ్చిన పని చేయరా అంటే ఏదో పని చేసిండంట అసలు నువ్వు వచ్చిన పని చెప్పు నాకు తలకాయ అంత నొత్తుంది చెప్తావు గచ్చే గారు రాని ఏ ఇప్పుడు గచ్చిగాడు ఎందుకురా అసలే నాకు తలకాయ నొత్తుంది నేను పోతున్నా ఏ ఆగురా అత్తడు ఆగు ఒక్క రెండు నిమిషాలు ఆగుబాడు అత్తడు వచ్చుడు ఏందో నా కథ ఏందో అనగానే వచ్చిన్నాడు అమ్మా ఇదేమో ఎత్తునట్టున్నారుగా అయితే కానీ అయిపోయిందారా అయిపోయింది పప్పుమ్మ ఇంకే ఎట్రా నీకు సర్ప్రైజ్ ఉందిరా ఈ సర్ప్రైజ్ ఏందో నాకు కథ ఏందో నాకు అర్థమవుతుంది కానీ నాకు అసలే తలకాయ నీ ఇంటికి పోతా ఏ ఉండు నేను చెప్తా ఇగో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ నీకు జీవితం ఇస్తుంది ఇవ్వలేదు ఏగో సర్ప్రైజ్ వద్దు నీ ముఖం వద్దు ఏమద్దు నాకు నాకు తలకాయ వస్తాను నేను పోతున్నా ఏ ఉండ్రా ఇప్పుడు చూద్దు పాను ఏంటిది నువ్వు చూద్దు పాను నేను రానా నాకు తలకాయ వస్తుంది ఊరగా ఏం కాదు తప్పు అంట అరే బాహుబల్లి బర్రెని గుంజుకోపోయినాడు గుంజుకోపోతురు గారా నన్ను బర్రెని గుంజుకొస్తా కదా అరే ఓపెన్ చేస్తున్నా రెడీ వన్ టూ త్రీ చిని అవ్వ బాడుకోలు గీయాల బీరు తెచ్చిరేంది అసలే నేను తాగాను మా బాబాయ్ కొట్టేస్తే అరే ఏమైందిరా ఏం కాలే ఇయ్యాలేం తెచ్చిరా గివి ఎందుకురా ఏ అవి బాగా చల్లగా ఉన్నాయిరా నేను దా అరే స్వెటర్ వేసుకుని దాదు నీకు ఎందుకు మా అమ్మ నేను లేనా అరే రెండింటికి డిక్కీలు లేవేంద్రా రెండు రూపాయలు తక్కువ ఉంటే డిక్కీలు తీసుకొని బీర్లు ఇచ్చిండు ఆడు నీసం తోడే పట్టు ఏ తాగుర్రా ఇగో అరే గీ నాలుగు బీర్లు మనకేం సరిపోతాయిరా మనం కాటన్ దాయినలో ఇప్పుడైతే షెర్రెండు బీరు తాగుర్రి ఎప్పుడన్నా నేను తాగుతుంది ఏ గిందుకే నాకు అరే ఉండెలా మడుతుందిరా నీకోసం పతాకం బీర్లు పట్టుకొస్తే మా ఇద్దరు తాగమంటున్నావు అది అక్షయ్ నువ్వు ఎప్పురా అవును రాజన్న మా సాయమం ఎక్కడెక్కడో ఇన్ప సామాను ఎవడెవడో దాగి పారేసిన బీర్ సీసలు అవ్వడి కూడా అన్ని ఏరికొచ్చి పైసలు జామ వేసి బీర్లు తెస్తే నువ్వు బీర్లు తాగా అంటున్నావు ఇగో మీరు బీర్ సీసాలో ఇనుప సామాన్ అమ్ముకొని కొనుకొచ్చి కావచ్చు నాకైతే ఇప్పుడు తాగుతలేరా అంటే ఇప్పుడు మేము ఇద్దరం అవలగాలం వారా ఏ ఊకోరా మిమ్మల్ని ఎప్పుడన్నా అవలగాలి అన్నారా అంటే మరి నువ్వు అవలగాను వారా బీరా కొంచెం చంపితే పురే వలిపికాలే ఆన్లైన్ కొట్ట కొట్ట కాదు కొడితే కొడుతుంది కానీ బీర్ అయిపోయినా కొట్టు అట్టిగా బీర్ వేస్ట్ అయింది మరి లేకపోతే తాగానం కూడా ఒరితారేంద్రా సరే అయితే వైతి తాగింది ఇగో ఈ పచ్చయి మూడు మేము తాగుతాం ఈ కర్రది ఒకటి నువ్వు తాగు ఇది తాగడానికి రెస్పెక్ట్ అవ్వట్లేదు అరే సాయి గారే స్టఫ్ అయిదిరా స్టఫ్ ఆరా వీడిది ఏనట్టున్నారా ఇవా స్టఫ్ లేదు నేను తాగరా భయ్ అరే పైసలు ఉన్నాయా ఇదే మళ్ళీ నాకు కోపం వస్తుంది నా దగ్గర పైసలు లేక నీ వాడు ఇచ్చా తిని డిక్కీలు నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు తాగవారు స్టఫ్ నేను తా స్టఫ్ లేదా ఇగో మా ఇంటికో మా బాత్రూమ్ అయిన కదా రెండు ఖాళీ బీర్ సీసాలు ఉంటాయి అవి అమ్మ ఒక కారపోట్లో మట్టుకరా పో తెత్తడు ఆగురా ఏ అరే కుసో కుసో అరే సాయి పొద్దుగాలే మా బాబాయ్ నాతో ఒట్టేపించుకున్నారా ఒట్ట అవునరా ఏమొట్రా ఇగో చిసి పొరకే తెలురా మండాలి నీ పొరకు అది తాగు నీ అమ్మ నీ అవ బాబాయ్ గట్లెందుకు వచ్చాయి నీళ్ళు అరే తెలివిరా రాడ చిన్న పొరలో పెద్ద పొరలో నువ్వు పొలకాయ కూడా నువ్వు ఏ పని ఏంద్రా ఇది తాగుకుంటా వండుకుంటా రోడ్ల పని వండుకుంటా చల్ నువ్వు ఒడ్డు చేస్తున్నాను దేని ఒడ్డు లే లేరా అరే నీ తాగు మొక్కలు చెప్పు చల్ నడు ఒకటే పాలతో తాగకుండా నీ సో బతుకున్నా వాడితే ఒకటే తాగి ఒకటేరా బాబా ఎందుకే వాన్ సోరీ ఎందుకు రాని అంత తాగుడు రోడ్ల పనుడు చల్ ఒకటే ఆతో పాడు ఒకటే తాగ బాబా ఇక సరే కొట్టు బాబాయ్ అంతేనా సరే మరి మంచిగుండు సరే ఓకే
కొత్త పని చేసిండారా? అవును బరా. మరి ఎట్లారా ఇప్పుడు? ఇప్పుడు ఎట్లా అంటే మీరు తాగురా, నేను కూర్చుంటా. సరే తాగురా. అరే అరే ఆగుర్రా, నేను కూడా కొంచెం తాగుతారా మీతోనే? తాగుమా, నీకనే కొన ఒక్కటి మొత్తం తాగు. కక్కుమండ్ర ఇప్పుడు తాగుతాం. అరే అరే బాబాయ్ ఎత్తుండా, అరే బాబాయ్ ఎత్తుండు, ఆ బాబాయ్ ఎత్తుండా. మీ బాబాయ్ అత్తి పిచ్చోడు ఇళ్ళ బాబాయ్ అనుకుంటుండేదిరా. బుత్తం భయపడే మీ బాబాయ్ అయితే ఏంది వాంతుడు కొట్లాటైంది రావురా, చెల్లె పెళ్లి పెరిగింది ఇప్పుడు. ఇప్పుడు నా లేప వడితర ప్రజలని కట్టుకు ఉన్నసారి పడి చేప అమ్ముకుంటే నువ్వు వాణి సభ చేసే ఎందుకురా? నీకు అన్న గిట్లా చేస్తే పిల్లలు వడితారా? ఇప్పుడు నాన్న చెప్తే పోతీవి, నేను చెప్తే పోతీవి, బాబా చెప్తే పోతీవి, తోడు చెప్తుంటావరా నువ్వు? ఇక నీ పిల్లలు వడితారా? వాడు మేనా మాగని పిల్లలు ఇస్తారు మొదదకానే, వాడు పిల్లలు నువ్వు వాటి ఓన్ చేసుకుంటావరా నువ్వు? వాణి సభ చేసే పడతావారు నువ్వు? బాబాయ్ నేను తాగా నొట్టెత్తి కాని అయ్యాల బుద్ధిగాల. అరే తాగి తాగి తరక ఖరాబ్ అయిందిరా బాబాయ్. ఈ కంచెలు తాగో బాబాయ్, నేను ఇంకోసారి రోడ్డు తాగినట్టు అనిపిస్తే నీ పంత వల్ల కొట్టరైతుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కూడా కొట్టండి.